హైదరాబాద్ నోవాటల్లో గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్, తొలిసారిగా హైదరాబాద్ లో ఏఐ గ్లోబల్ సమ్మిట్. గ్లోబల్ సమ్మిట్ లో ఏఐ రోడ్ మ్యాప్ ను విడుదల చేసిన సీఎం రేవంత్. రోడ్ మ్యాప్ లో 25 కార్యక్రమాలు రూపొందించిన ప్రభుత్వం. ఏపీ వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన. భారీ వర్షాలు వరదల వల్ల రాష్ట్రంలో సంభవించిన నష్టంపై అంచనా. నేరుగా నష్టాన్ని పరిశీలించడంతో పాటు వరద బాధితులతో మాట్లాడనున్న టీం. కాకినాడ కలెక్టర్ కి ఫోన్ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గోదావరికి వరద ఉధృతి పెరిగిందని, అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు. ఏలేరు కాలువకి వరద నీరు ఏ మేరకు వస్తుందని అడిగి తెలుసుకున్న పవన్ రైతులను సన్నద్ధం చేయాలని సూచించిన డిప్యూటీ సీఎం. జోగి రమేష్, ఆయన అనుచరుల కోసం ఏపీ పోలీసుల గాలింపు. హైదరాబాద్ కు ప్రత్యేక బృందాలు. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితుడిగా జోగి రమేష్. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లిన మాజీ మంత్రి హైకోర్టు డిస్మిస్ చేయడానికి ఒక ముందు నుంచే అజ్ఞాతంలోకి వెళ్లిన జోగి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్కౌంటర్. గ్రేహౌండ్స్ బలగాలు, లచ్చన్న దళానికి మధ్య ఎదురుకాల్పులు. కాల్పుల్లో లచ్చన్న సహా ఆరుగురు మావోయిస్టులు మృతి. ఎదురుకాల్పుల్లో ఇద్దరు గ్రేహౌండ్స్ కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి చేరుకున్న సీఈఆర్టీ టీం. బాలికల హాస్టల్లో హిడెన్ కెమెరాలు పెట్టారన్న ఆరోపణలపై దర్యాప్తు. సీఈఆర్టీ ద్వారా ఆధారాలు సేకరించాలని పోలీసుల నిర్ణయం. శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా లిక్కర్ పట్టివేత. 12 లక్షల విలువ చేసే 415 మద్యం బాటిల్స్ సీజ్. గోవా నుంచి తరలిస్తూ ఉండగా పట్టుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం బొంతరాజుపాలెం వద్ద రోడ్డు ప్రమాదం. కోళ్ల లోడుతో వెళ్తూ బోల్తా పడిన లారీ, దాదాపు 1500 కోళ్లు మృతి. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణం. ఆదిలాబాద్ జైనూర్ ఘటనపై పోలీస్ శాఖ సీరియస్. జైనూరులో పోలీసు ఉన్నతాధికారుల మకాం. ఇరువర్గాలకు పోలీసుల హెచ్చరికలు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వీడియోలు పోస్ట్ చేస్తే క్రిమినల్ పోస్టులు పడతామని హెచ్చరికలు. ఇబ్రహీంపట్నం మండలంలోని పైడూరు పాడుకు రాకపోకలు బంద్. గత 5 రోజులుగా ఆహారం, తాగునీటి కోసం అవస్థలు. సాయం చేయాలంటూ వేడుకుంటున్న ప్రజలు. విజయవాడలో కనిపించని వినాయక చవితి సందడి. వరదల కారణంగా మార్కెట్లు ఖాళీ. విగ్రహాలు ఆర్డర్ ఇచ్చిన వారు తమకు వద్దని చెబుతున్నారంటున్న వ్యాపారులు. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం. ఈ ఏడాది 3వ సారి రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తివేత. ఇన్ఫ్లో 106,259 క్యూసెక్లు. అవుట్ఫ్లో 95,824 క్యూసెక్లు. విజయవాడలో వరద బాధితులకు నిత్యావసర సరుకుల కిట్లు పంపిణీ. రేపటి నుంచి వరద బాధితులకు కిట్లు పంపిణీ. తొలి రోజు 50,000 మందికి అందించేందుకు ఏర్పాట్లు. వరదల్లో గల్లంతా. ఇప్పటివరకు 32 మంది మృతి. అయిన వారి ఆచూకీ కోసం బంధువుల వెతుకులాట. విజయవాడ మార్చురీకి వస్తున్న మృతదేహాలను పరిశీలన. గుర్తుపట్టలేకుండా ఉన్న కొన్ని మృతదేహాలు. సింగపూర్లో కొనసాగుతున్న ప్రధాని మోదీ టూర్. పలు కీలక సమావేశాల్లో పాల్గొన్న మోదీ. తొలిసారి అనంతపురం జిల్లాలో దులీప్ ట్రోఫీ మ్యాచ్లు. ఇవాళ టీం సి టీం డి మధ్య మ్యాచ్. టీం సి క్యాప్టెన్ గా శ్రేయస్ అయ్యర్, టీం డి క్యాప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రేయస్.